ప్రవీణ్ గారు 6.5 సంవత్సరాల సర్వీస్ ఉండగా త్యాగం చేసి ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డల యొక్క హక్కుల కోసం అభివృద్ధి కోసం రాజ్యాధికారం కోసం నడుం బిగించి వచ్చారు. ఆయన పోస్టులో డీజీపీ స్థాయి వరకు ఒక 2 ఏళ్లలో డీజీపీ అయ్యే స్థాయి ఆయన. ఇప్పుడు అడిషనల్ డీజీపీ స్థాయి, డీజీపీ సుఖపడాలనుకుంటే, ఆయన కుటుంబం బాగుపడాలనుకుంటే, డబ్బులు 100 కోట్ల రూపాయలు 100 వేల కోట్లు సంపాదించుకోవాలంటే ఆ పోస్టులోనే మంచి అవకాశాలు ఉన్నాయి. అవి నాకు ముఖ్యం కాదు, నా జాతి బిడ్డలు అభివృద్ధి చెందాలనే ఒక గొప్ప విశాల దృక్పథంతో నా బహుజన సోదరులు బిడ్డలు చదువుకొని అభివృద్ధి చెందాలని ఆయన ప్రాక్టికల్గా 9 ఏళ్ళు ఆయన పోలీస్ డిపార్ట్మెంట్ అనేది ఒక పెద్ద పోస్ట్, ప్రోటోకాల్ పోస్ట్, పెద్ద పోస్ట్, అన్ని హంగు భంగులు ఉండే పోస్టు. వీటిని కాదని నా జాతి బిడ్డలు చదువుకొని రాణించాలని గురుకుల స్కూల్ సొసైటీకి సెక్రటరీగా వచ్చి ఆ పిల్లలను అంతర్జాతీయ స్థాయికి పెంచాడు. అంకితభావము, నిబద్ధత, నిజాయితీ తోటి ఈ జాతికి సేవ చేయాలనేటువంటి అంకితభావంతో చేశాడు, ప్రాక్టికల్గా చూపించాడు. అయితే ఈ రాజకీయ సెటప్ లోపల పూర్తిగా సెటప్ కాలేకపోతున్నా, పూర్తి స్వేచ్ఛ స్వతంత్రాలు లేవు. ఈ జాతి బిడ్డలు పూర్తి స్థాయిలో బాగుపడాలంటే రాజ్యాధికారం ద్వారానే ఈ కులాలు బాగుపడతాయి, ఈ కులాలు పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందుతాయి. ఓట్ల రాజకీయాలలో పడి పార్టీలు ఈ దళితులను, బీసీలను, చిన్న కులాలను, గిరిజనులను నిర్లక్ష్యం చేస్తారు. అందుకే కాంచీరామ్ బాటలో, పూలే బాటలో, అంబేద్కర్ బాటలో రాజ్యాధికారమే అన్నిటికీ కీ మాస్టర్, పరిష్కారం అని చెప్పి ఆ లైన్ తీసుకున్నాడు. ఆ లైన్ తీసుకొని ముందుకు పోతున్నాడు, అందరి సహకారాన్ని ఆకాంక్షిస్తున్నాడు, అందరి ఆశీర్వాదాన్ని కోరుతున్నాడు. తప్పనిసరి ఆయన నిబద్ధత, నిజాయితీ కలిగినటువంటి గొప్ప ఆఫీసర్గా ప్రూవ్ చేసుకున్నాడు. అనేక త్యాగాలు చేసి పూల బాటల పయనించి ఆయన ముళ్ళ బాట ఎంచుకున్నాడు. అంటే ఎందుకు? జాతి కోసం ఎంచుకున్నాడు. నా జాతి బిడ్డలు బాగుపడాలి, నా జాతి ప్రజలందరూ, బహుజనులందరూ బాగుపడాలి, వాళ్ళందరూ కోటీశ్వరులు కావాలి, లక్షాధికారులు కావాలి, వాళ్ళకు బంగ్లాలు కావాలి, ఉద్యోగాలు కావాలి, ఉపాధి కావాలి, దోపిడి పీడన లేనటువంటి రాజ్యాన్ని స్థాపించాలి, దుఃఖానికి బుద్ధుడు కలగన్నా దుఃఖానికి తావులేనటువంటి ఒక సమాజాన్ని నెలకొల్పాలి. ఈరోజు ఇప్పటికీ గ్రామాలలో అంటరానితనం కింద, అస్పృశ్యత కింద, ఆకలి కింద, పేదరికం కింద పిల్లల పెళ్ళిళ్ళు చేయలేక, అప్పుల బాధలు తట్టుకోలేక కష్టాలు పడుతూ ఇప్పటికీ పేదరిక జీవితం గడుపుతున్న దళితులు, బీసీల యొక్క జీవితాల లోపల వెలుగులు నింపాలి. ఒక అమెరికా లేక, ఒక చైనా లేక, ఒక జర్మనీ, జపాన్, కొరియా అనేక దేశాలు ప్రపంచంలో డెవలప్ అయినాయి. మన భారతదేశం బీసీ సంఘాలు, విద్యార్థి సంఘాలు విపరీతమైన ఒత్తిడి చేస్తున్నాయి. ఈ టైంలో ప్రవీణ్ గారు వచ్చి కలవడం జరిగింది, కలిసి ముందుకు పోయే అవకాశం ఉంటుంది. అందరి ఆశయము బహుజన రాజ్యమే, అందరి ఆశయము బహుజన రాజ్యం. దానికి ఇంకా కొంత టైం ఉంటుంది కదా.